ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భ్యోనమ ఓం దందురు గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ నెలలో గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఏ విధంగా ఉందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి శని జన్మరాశిలోనే వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహువు అలాగే తృతీయంలో చతుర్థంలో గురుడు షష్టములో కుజుడు అష్టమంలో కేతువు అలాగే అష్టమంలో కేతువు అలాగే వృచ్చికంలో శుక్రబుధులు సంచారం చేస్తున్నారు అలాగే ఆరో తేదీ నుంచి నవంబర్ ఆరవ తేదీ నుంచి శుక్రుడు ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పదహారవ తేదీ నుంచి రవి వృశ్చిక రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఇరవై ఆరో తేదీ నుంచి బుధుడు రుచికి రాశి ప్రవేశం చేస్తాడు ఇరవై ఆరో తేదీ నుంచి బుధుడు రుచికి రాశి ప్రవేశం చేస్తాడు వృత్కి రాశిలో వక్రారంభాన్ని ప్రారంభిస్తాడు అలాగే రవి రవి తులారాశిలో సంచారం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అసలు వాళ్ళు వాళ్ళకి ఈ నెలలో ఎలాంటి యోగాలు పట్టబోతున్నాయి ఎలాంటి ఆదాయం వస్తుంది ఏ విధంగా రాణిస్తారు లేకపోతే ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధంగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి వాళ్ళ యొక్క ఎలాంటి పరిహారాలు పాటించాలి ఏ ఏ పరిహారాలు పాటిస్తే వాళ్ళకి వాళ్ళకి ఈ నెల అంతా కూడా బ్రహ్మాండంగా అత్యద్భుతంగా యోగిస్తుందనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెలలో చాలా వరకు కూడా ఎక్కువైన ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి వీళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఈ నవంబర్ నెలలో చాలా వరకు కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా నవంబర్ ఆరవ తేదీన ధనుసు రాశిలోకి శుక్కుడు ప్రవేశం చేస్తున్నాడు అంటే లాభస్థానంలోకి శుక్కుడు వస్తున్నాడు అలాగే పదహారవ తేదీ నుంచి పదహారవ తేదీకి పదహారవ తేదీన రవి వృచ్చిక రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే రాజ్యస్థానంలోకి వస్తున్నాడు రవి అలాగే ఇరవై ఆరో తేదీన బుధుడు వృచ్చిక రాశిలోనే వక్రంలోకి వస్తున్నాడు జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదంలో ఆయన వక్రిస్తున్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా అది కూడా జ్యేష్టలో అంటే నాలుగో పాదం అంటే అది కూడా వృశ్చిక రాశిలోనే బుధులు ఉన్నాడు అనమాట ఆ బుధుడు వృశ్చిక రాశిలోనే వక్రంలోకి వెళ్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ నెలలో అంటే నవంబర్ నెలలో పరిస్థితులన్నీ కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే అవకాశాలు కూడా బాగా వస్తాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు ఈ నెలలో వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు బద్ధకాన్ని మీకు దగ్గరికి చేరినివ్వకండి బద్ధకాన్ని మీ దగ్గరికి సోమరతనాన్ని మీరు దరి చేరినివ్వకండి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా ఎప్పుడు పని అప్పుడు పూర్తయ్యేటట్టుగా మీరు కృషి చేస్తే కనుక చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అయితే మీరు కనుక బద్ధకం గనక బద్ధకాన్ని గనక మీరు దగ్గర చేసుకుని సోమర్తనంతో కనుక మీ పనులు కనుక వాయిదా వేస్తే ఖచ్చితంగా ఆ ప్రతి పని కూడా వాయిదా పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాసికు చెందిన జాతకులు ఈ నెలలో కొంచెం మెరుగైన విజ్ఞానాన్ని అంటే కొన్ని విషయాలను కొత్త కొత్త విషయాలను తెలుసుకుని మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో ఉంటారు అందులో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా అన్ని వృత్తుల వారికి కూడా ఈ నెలలో ఆదాయం అనేది ఖచ్చితంగా పెరుగుతుందన్న అన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఎక్కడ పనిచేసినా కూడా అసలు ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారాల్లో ఉన్నా లేకపోతే శ్రామిక రంగాల్లో ఉన్న ఇలా ఎక్కడ పనిచేసినా కూడా మీకు చాలా వరకు ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా మీ మీద ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీకు హాని చేయాలని తలపెట్టే వాళ్ళు వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళ పట్ల మీరు ఖచ్చితంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి సమస్ఫూర్తి వ్యవహరించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఖచ్చితంగా కూడా మరి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాయిదాలు వేసే పద్ధతి ఉండకూడదు మీ పనులు ఎప్పుడు ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి మీ పనులు ఎప్పటికప్పుడు పూర్తి అయిపోయి మళ్ళీ నెక్స్ట్ పనులు గెలిపాలి తప్పించి పనులన్నీ కూడా వాయి ఒక పని వాయిదా పడితే ఇంకా ఆటోమేటిక్గా అన్ని పనులు వాయిదా వాయిదా పడిపోతున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసికు చిన్న జాతకులకి వ్యక్తిగత ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ కడుపుకు సంబంధించి కానీ ఈ కీళ్ళకు సంబంధించి కానీ ఈ ఎముకలకు సంబంధించి కానీ వెన్నుపోసుకు సంబంధించి సంబంధించి సంబంధించిన కానీ ఇలాంటి సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో మీ చుట్టూ కూడా శత్రువులు ఉంటారు జనరల్గా కుంభరాశి వాళ్ళకి ఎప్పుడూ శత్రువులునే ఉంటారు చుట్టూ అయితే ఈ నెలలో కూడా మీకు శత్రువులు చుట్టూనే ఉంటారు మీతో నవ్వుతో మాట్లాడుతూ ఉంటారు మీకు మీకు గోతులు దవ్వుతాయి సంఖ్య గోతులు తవ్వేవారి సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది అనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అలాంటి శత్రువుల పట్ల అలాంటి వ్యక్తుల పట్ల కుంభరాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఈ హృదయానికి సంబంధించి హార్ట్కి సంబంధించి నా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ప్రతిరోజు కూడా మీరు మహా మహామంత్రాన్ని మీరు జపించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ నెలలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అయితే రాజకీయ నాయకులు ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులు మాత్రం ఖచ్చితంగా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు గోతులు తెలిసి మిమ్మల్ని నెట్టేట పంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీడియా రంగం కానీ సినిమా రంగం కానీ టీవీ రంగం కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆ మంచి వచ్చిన అవకాశాలను మీరు ఉంటారు దానివల్ల విపరీతమైన డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో పాటు డబ్బుల్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే డబ్బులు ఈ నెలలో ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీరు దూర ప్రయాణాలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి డబ్బులు కొంచెం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా మీ యొక్క ధనాన్ని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ నెలలో కొంచెం ఆర్థిక విషయాల్లో వాటిల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు కుటుంబ విషయాల్లో కానీ ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే స్త్రీలకి ఈ నెలలో కొంచెం మీకు ఇష్టం లేని ప్లేసెస్కి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల వీళ్ళు స్త్రీలు కుంభరాశికి చెందిన స్త్రీలు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది అవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ నెల అంతా కూడా ఇలాంటి సమస్య లేకుండా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రవి కుజుడు యొక్క ఆరాధన అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది రవి కుజ బుధుల యొక్క ఆరాధన కంపల్సరిగా చేయాలి ఆ రవి కుజ బుధుల యొక్క చెప్పం కూడా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి చాలా వరకు కూడా మీకు అభివృద్ధి కారకంగానే ఉంటాయి అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాసి జాతకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతో No vascar.